ఏంటి ప్రియా, ఇక్కడికి రమ్మన్నావు? ఇది చూడు. హే, కంగ్రాట్స్, మదర్ అవుతున్నావు. స్టాప్ ఇట్ నందు, ఐ కాంట్ బి ప్రెగ్నెంట్. మదన్ అసలు నన్ను టచ్ చేయలేదు. అలా ఎలా జరుగుతుంది? ఏమో నందు, నాకేం అర్థం కావట్లేదు. మదన్ ఏమో నిన్ను నన్ను అనుమానిస్తున్నాడు. వాడికి మన పిచ్చా నిన్ను నన్ను ఎలా అనుమానిస్తాడు? మదన్ ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మళ్ళీ పాత మదన్లా బిహేవ్ చేస్తున్నాడు. చాలా టార్చర్ చేస్తున్నాడు. రిపోర్ట్ రాగానే మనద్దరిని అనుమానిస్తాడా? ఏమో అయినా నిన్ను టార్చర్ చేస్తున్నాడా? అడికి బ్రెయిన్ ఉందా ఏమన్నా? వాడు సరే, నువ్వు కూడా ఎందుకు ఇలా డల్ అయిపోయావు? మదన్కి నేనెప్పుడు ఏ విషయంలో భయపడలేదు. నేనెప్పుడు ఆ దేవుణ్ణి తిట్టుకోలేదు నా లైఫ్ ఏంటి ఇలా ఉందని. కానీ ఫస్ట్ టైం తిట్టుకుంటున్నాను. ఐ యామ్ రియల్లీ అన్లక్కీ, రియల్లీ అన్లక్కీ, రియల్లీ అన్లక్కీ. ఏ ఆపు, ఏంటిది? మరి ఏం చేయను, చూడది, ఏం చేయాలి చెప్పు. ఫైట్ చేయి. ప్రియా, ఒకటి మాత్రం చెప్తున్నా, ఎక్స్ లవర్లా కాదు, ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, 200% మదర్ నీకు రైట్ కాదు. ఏదో ఒక రోజు దీనికన్నా పెద్ద ప్రాబ్లం వస్తే వాడు ఇంతకన్నా ఘోరంగా హింసిస్తాడు నిన్ను. అసలు నా బ్రెయిన్ ఏం పనిచేయట్లేనందు, అన్ని సెట్ అయ్యాక నేనే కాల్ చేస్తా. ప్రియా, ఎక్కడికి, అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళావంటే ఆ గొడవని డబల్ చేస్తాడు వాడు. ఫైట్ చేయి, నిన్ను చంపినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అదంతా నేను చూసుకుంటా, బాయ్. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. అత్తుకోమా, చందమామ వచ్చింది, తీసుకో ప్రియా, పట్టుకో. అదేంటబ్బా, చందమామ రాత్రి కదా రావాలి, పగలొచ్చిందేంటి? ఎలా అంటావు పాపా, ఎలా? ఎందుకంటే తను చందమామ కాదు, నీ అమ్మ. పాప ఎవరిది చందమామ? కనుకున్నావా? వెళ్ళావు కదా తుర్రుమని, నిన్నే చెప్పు పాప ఎవరిది, నాకు తెలియాలి. నీ ప్రేమ జ్ఞాపకమా? నందు సార్ గిఫ్ట్ ఇచ్చారా? మదన్ ప్లీజ్, నందు కాదు. మరి ఎవరు? ప్రియా, నీకు 48 hours టైం ఇస్తున్నా, నాకు క్లారిటీ రావాలి. లేదా డైవర్స్ పేపర్స్ మీద నువ్వు చెప్పినట్టు సంతకం కాదు. ఐ విల్ షో యూ హెల్. ఎక్కడికి వెళ్ళాను? లాస్ట్ 3 months ఎక్కడికి వెళ్ళాను? కమాన్ ప్రియా, గుర్తించుకో, గుర్తించుకో ప్రియా. దించే ప్రియా, కమాన్. హలో, ఎవరు? హాయ్ ప్రియా, మన బేబీ ఎలా ఉంది? ఎవరు నువ్వు? నేను ఎవరు? ఆపక్ తండ్రిని. వాట్, తమాషాగా ఉందా? ఎవరు నువ్వు? ఆపక్ తండ్రిని చెప్పాను కదా. ఓ, నీకు క్లియర్గా చెప్పాను కదా, నీ కడుపులో పెరుగుతున్న పాపకి తండ్రిని అని. ఎవరా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? నిన్నే చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? టెన్షన్ పడకు, తొందరలో నీ ముందుకు వస్తా. అసలు ఎవరు నువ్వు? ఏయ్, హలో,
ఎవడాడు? ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? అసలు నెంబర్ కూడా రాలేదు. ఎవడీడు? ఏంట్రా నా లైఫ్తో ఆడుకుంటున్నారు అందరూ. పాప ఎవరిది? నాకు తెలియాలి. నీకు 48 hours టైం ఇస్తున్నా, నాకు క్లారిటీ రావాలి. అదేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైనా గొడవైందా? ఏదైనా ప్రాబ్లమా? వెళ్తే కంపల్సరీ గొడవ చేస్తాడు ఇప్పుడు. హాయ్ రో, చెప్పు. మదన్, ప్రియ లేదా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? మదన్, కామెడీ చేయకు. నేను నందు. నందు అంటే ప్రియకేమవుతావు? ఏ ఫ్రెండ్, బి క్లోజ్ ఫ్రెండ్, సి బెస్ట్ ఫ్రెండ్, డి రిలేషన్ ఫ్రెండ్, ఇ డేట్ ఫ్రెండ్. హే ఆపు, యానిమల్ ఇరిటేట్ చేయకు. ఎస్, నేను యానిమల్. యానిమల్ నే నాలో నిజాయితుంది. ఇలా కాదు. సోది చెప్పకు. ప్రియకి ఫోన్ ఇవ్వు. నా పిల్లనికి ఫోన్ ఇవ్వమని బెదిరిస్తున్న బాయ్ ఫ్రెండ్. అరే బాబు, ఏంటి ప్రాబ్లం చెప్పు. మా ఇద్దరి మధ్యన అలాంటిదేం లేదు, ఓకేనా? డ్రామా చేయకు. ప్రియానితో మాట్లాడదు, కలవదు, ఓకే? ఇంకోసారి కాల్ చేయకు, డిస్టర్బ్ చేయకు. వీడు సైకో. వీడిని చంపితే గానీ ప్రియా లైఫ్ సెట్ అవ్వదు. యూజ్లెస్ ఫెలో. ఏదో ఒకటి చెయ్యాలి. మదన్, నా ఫోన్ చూసావా? లేదు, చూడలేదు. ఎక్కడ పెట్టాను? అలసిపోయినట్టున్నావు. పిచ్చా, నీకు ఫోన్ నీ దగ్గర పెట్టుకొని లేదంట? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఫోన్ కోసమే నువ్వు ఇంత కంగారు పడితే కట్టుకున్న నా పిల్లం ఎవరితో తిరుగుతుందో, ఏం చేస్తుందో నేనెంత కంగారు పడాలి? ప్రియా, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. నందు చెప్పు. ప్రియా, మదన్ డే బై డే ఇడియట్ అవుతున్నాడు. వదిలే. నేను అదే అంటున్నా. నేను ఇప్పుడు వస్తే తప్పు చేసిందని అవుతాను. తలదించుకొని నేను రాలేను. ఐ డెఫినెట్లీ టీచ్ యు ఎ లెసన్. పెళ్ళం, ఫోన్ ఎంగేజ్ వస్తే రిలేషన్షిప్ అంటగట్టే స్టూపిడ్స్ ఉన్న ఈ రోజుల్లో వీళ్ళందరికీ డెఫినెట్ గా ఒక లెసన్ నేర్పాలి. నేను రాను. నేను తప్పు చేయలేదు. నేను ప్రూవ్ చేసుకుంటాను. అమ్మాయిని కాబట్టి. అబ్బాయిలకి అన్ని రైట్స్ ఉంటాయి. మోసం చేసినోడు, తప్పు చేసినోడు హీరో, మోసపోయింది క్యారెక్టర్ లెస్సా. ఐల్ ప్రూవ్ మై సెల్ఫ్. ప్రూవ్ చేసుకుని వస్తాను. ఈ మిస్టరీ వెనకాల ఎవరో ఉన్నారు. ఎవరు?